లేదండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇప్పుడు తారక్తో చేస్తున్నా, ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తాను. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా రేప ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు, ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. ఎస్, అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ, టటప మాట్లాడతా, చక్కగా గోల గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికీ తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోల గోలగా ఉంటాం, ఒకసారి ఏడిపించడం, ఈ టైప్లో. ఇట్స్ అంటే వాళ్ళు మారల, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారతాయి కానీ పర్సనాలిటీ మారల. అదే, మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారల. అది నాకు బాగా అదే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో అందరి హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబు, మహేష్ బాబుతో చేయలే, మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమంది చేయలే. అంటే చాలా స్టార్ట్ అయింది కదా నాకు, చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న కదా సెకండ్ ఇన్నింగ్స్. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ లాగా బోనస్ అనుకుంటాం. అంతే, బోనస్, బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి నా మెంటాలిటీలో ఏంటంటే, నేను ఇండస్ట్రీలో నిలబ ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ చేసుకుని ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం. అంతే, ఎవరు అడిగినా సరే. అంటే మహేష్ బాబుతో ప్రభాస్ ఇంతవరకు ఛాన్సులు రాలేదా? రాలా, ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఎప్పుడు అనుకోలే, అంటే నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం, అలాగే చూసి అవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో, రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నిన్ను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు ఇవ్వలేదు. అసలు నేను, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అసలు నాకు టచ్ే లేదు ఎవరు. మా నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి, వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే, ఫాదర్ నాన్నళ్ళు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట, కర్ణాటక. కర్ణాటకకి వెళ్ళి నేను పుట్టింది అక్కడే.